ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో లేనిపోని అనుమానాలను ఎల్లో మీడియా ద్వారా టీడీపీ నాయకులు ప్రచారం చేయాలని కంకణం కట్టుకున్నట్టున్నారు కనబడతా ఉంటే టీడీపీని ప్రజలు చీకొట్టినా కూడా ఆ పార్టీ నాయకులు సిగ్గురావడం లేదు ఈరోజు ప్రజల్లో జగనన్నకు పెరుగుతున్న ఆదరణ కానివ్వండి ఆయన మీద ప్రజలకున్నటువంటి ప్రేమ మమకారం కానివ్వండి చూసి ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు దిక్కుతోచక ప్రతి పథకం మీద అసత్యాలు మాట్లాడుతూ టీడీపీ అంటే మరి దానికి వంతపాడే ఎల్లో మీడియా మరి దాన్ని ఆసరాగా తీసుకొని ఈరోజు వారు గోలు పెడతా ఉంటే వారికి ఒకటే మేము చెప్పదలుచుకున్నాం ఈ రాష్ట్ర ప్రజలందరూ జగనన్నపై నమ్మకంతో ఉన్నారు మీరు ఎంత గగ్గోలు పెట్టినా ప్రజల్లో నమ్మకాన్ని మీరు ఎప్పుడూ కోల్పోయారు కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు శాశ్వత సీఎం అని చెప్పి రాష్ట్ర ప్రజలు ఎప్పుడో తీర్మానం చేసుకున్నారు ఈరోజు లోకేష్ బాబు కానివ్వండి ఆయన బాబు చంద్రబాబు కానివ్వండి వాన్ని నమ్ముకొని రాష్ట్రంలో టీడీపీ తరఫున నిలిచే నాయకులు లేకుండా పోయే రోజులు కూడా దగ్గరున్నాయి అందుకే ఈరోజు లోకేష్ బాబు కానివ్వండి ఆయన బాబు చంద్రబాబు అనుకో కానివ్వండి మరి అట్లాగే ఈ ఎల్లో మీడియా కానివ్వండి వాటిని అడ్డుపెట్టుకొని ఈ ఎల్లో మీడియాని అడ్డుపెట్టుకొని ఈరోజు ప్రభుత్వ పథకాల మీద అసత్యాలను వండుతూ అబద్ధాలని నిజం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నా పరిస్థితిలో మరి ఈరోజు మళ్ళొకసారి ఒక మహోన్నతమైనటువంటి పథకం ఏదైతే మరి దేశ చరిత్రలో నభూతో నా భవిష్యత్తుగా నిలిచున్నటువంటి జగనన్న అమ్మఒడి అనే పథకం మీద ఈరోజు ఎల్లో మీడియా మరి ఈరోజు రెండు కలిసి కట్టుగా అసత్యాన్ని వండి వారుస్తూ వారికి పేపర్ ఉంది కదా మేము ఏ రాస్తే ఏం రాసినా కూడా ప్రజలు చదువుతారు అనే ఒక ధైర్యంతో లేకపోతే ఒక అహంకారంతో అమ్మఒడి మీద కొన్ని అసత్యాలని ఈరోజు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కానివ్వండి ఈనాడు మరి అట్లాగే ఈటీవీ ఛానల్స్ కానివ్వండి ఈరోజు రాసిన విషయం మీద ఈరోజు వివరణ ఇవ్వడానికి నేను ఇక్కడ రావడం జరిగింది ఎందుకంటే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఇది బహుశా తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే వాళ్ళకి ఎవరికి అర్థం కాదు ఇది కానీ పేదింట్లో ఉన్నటువంటి తల్లి తన బిడ్డల భవిష్యత్తు కోసం ఎంత దూరమైనా ఎంత కష్టమైనా ఎన్ని బాధలైనా ఓర్చుకొని తమ బిడ్డకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలి పేదరికంలో ఉంది కాబట్టి ఈరోజు మేము చేయలేకపోతున్నామని చెప్పి బాధపడుతూ పిల్లల భవిష్యత్తు కోసం ఆరాటపడే ప్రతి తల్లి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి స్ఫూర్తిదాయకంగా నిలిచింది కాబట్టి ఈరోజు వారి యొక్క బాధలు వారి యొక్క ఇబ్బందులు అర్థం చేసుకున్న వ్యక్తిగా ఒక ఆలోచనతోటి ఒక భావజాలంతో గౌరవ ముఖ్యమంత్రి వల్లి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నినాదం తీసుకొచ్చారు ఆ నినాదం ఏంటంటే పేదరికం విద్యకు అడ్డు కాకూడదు పేదరికంలో ఉన్నవాళ్ళు ఉన్నత విద్య వారికి అందకపోవడం వల్ల వారు ఒక తరం వెనకబడిపోతున్నటువంటి పరిస్థితిని ఈరోజు గమనించి ఖచ్చితంగా వారి కుటుంబాలకు ఆసరాగా నిలబడాలి ఆర్థిక సహాయం అందించాలని ఒక గొప్ప ఆలోచనతో నవరత్నాల్లో భాగంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి పథకం అమ్మఒడి దీని ద్వారా పేదరికంలో ఉన్న కుటుంబాల్లోని ప్రతి తల్లికి తమ బిడ్డను బడికి పంపితే 15,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పి ఆ రోజు తన సుదీర్ఘ ప్రజా సంకల్ప యాత్రలో గౌరవ ముఖ్యమంత్రి పరులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజల అక్కచెల్లెమ్మలకు ఇచ్చినటువంటి మాటను నిజం చేస్తూ ఈ యొక్క జగనన్న అమ్మఒడి అనే ఒక గొప్ప మహత్తమైనటువంటి ఈ యొక్క పథకాన్ని తీసుకురావడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అందరికీ విద్యకు చేరువ చేయడం విద్యకు చేరువ కావడం ప్రధానమైన లక్ష్యంగా యాక్సెస్ టు స్కూల్స్
अंदर की सामान अवकाश कल ईक्विटी इन एडुकेशन अंटे इर्रेस्पेक्ट ऑफ कास्ट क्रीड रीजन रिलीजन पार्टी पार्टी अतीत कुलाल अतीत प्रांताल अतीत मताल अतीत पेदरक उठी प्रति तल्ली की आर्थिक सहाय अने इक्विटी लेवल प्लेइंग फील्ड अंदर अच्छा आलोचन तो मैं अट्लागे उन्नत प्रमाण तो नाण्यम विद्या अच्छा दी बड़ की वस्ते तप पिछक मरी विद्य मीद इंट्रस्ट कलव कुदरदने आलोचन तो पिल बड़ की रप्चाल आलोचन तो अट्लागे वाली मल्ल वाली रिटेन और मिनिमम मरी लेवल्स मैं अटेंडेंस वे विधा एर्पा चेयर आलोचन तो परिपूर्ण समग्राभिवृद्धि जरगाली ओवरऑल डेवलपमेंट ऑफ द चाइल्ड मरी चेयरने आलोचन तो बलम पुना एर्पा चे मरी खचिता ग्रॉस एनरोलमेंट रेशियो प्राइमरी लेवल्लो कानिवंडि सेकेंडरी लेवल्लो कानिवंडि कॉलेज लेवल्लो कानिवंडि आलोचन चेसि ఒకటి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలు కానివ్వండి ఎయిడెడ్ పాఠశాలలు కానివ్వండి ప్రైవేట్ అనేడెడ్ పాఠశాలలు కానివ్వండి కాలేజీలు కానివ్వండి ఎక్కడైనా కూడా పేద కుటుంబాలకు మరి ఇది వర్తింప చేయాలని పేదరికంలో ఉన్నటువంటి తల్లులు బీసీలు కానివ్వండి ఎస్సీలు కానివ్వండి ఎస్టీలు కానివ్వండి మైనారిటీలు కానివ్వండి పేద అగ్రవర్ణం కానీ ఎవరైనా కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలనే ఒక ఉన్నత ఆశయంతో ముఖ్యమంత్రి గారు ఈ యొక్క పథకానికి రూపకల్పన చేసినటువంటి విషయం మనందరం మనందరికీ తెలుసు.